డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 53 సంవత్సరాలు. నేను 15 సంవత్సరాల క్రితం సిగరెట్ మానేశాను, కానీ నాకు ఇప్పటికీ దీర్ఘకాలిక తగ్గుంది. నాకు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గటం లేదా శ్వాస తీసుకోవటంలో సమస్య కానీ లేదు. నేను అధిక బరువుతో ఉన్నాను. నాకు దగ్గు పూర్తిగా తగ్గాలంటే నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు చూద్దాం. 53 సంవత్సరాలు వయసు, 15 సంవత్సరాల క్రింద సిగరెట్ మానేశారు, కానీ ఎన్నేళ్ళు సిగరెట్ తాగి ఉంటారు, ఎంత మోతాదులో తాగుంటారు అనేది కూడా ఇంపార్టెంట్. సో దానివల్ల అంటే సిగరెట్ డోస్ ఎంత పడింది, దానివల్ల లంగ్స్ ఎంత డ్యామేజ్ అయ్యాయి, అది ఒకసారి అసెస్ చేసుకోవాలి. దానికి సంబంధించి బేసిక్ టెస్ట్లు కొన్ని ఉంటాయి, అది సింపుల్ ఎక్స్రే కావచ్చు, అవసరమైతే చెస్ట్ సిటీ స్కాన్ అండ్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది, స్పైరోమెట్రీ అనేది. సో అందులో కూడా లంగ్ కెపాసిటీ ఎంత ఉంది, దాంట్లో ఏ రకమైన ఇబ్బంది ఉందనేది కనబడుతుంది. సో దాని బేసిస్ మీద మీకు స్మోకింగ్ వల్ల జరిగిన హాని ఎంత ఉంది, దానికి మనం ఏం చేస్తే మీకు దానికి సంబంధించిన లక్షణాలు దగ్గు కావచ్చు, ఏమైనా కొంత ఎక్సెస్ టాలరెన్స్ అనేది తగ్గి ఉండవచ్చు, అది కూడా మనం కొన్ని టెస్టుల ద్వారా అసెస్ చేయొచ్చు. సో అది తెలిసిన తర్వాత మీకు దానికి ట్రీట్మెంట్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది తెలుస్తుంది. అలాగే దగ్గు అనేది అంటే ఒక రకంగా సీఓపీడి వల్ల వచ్చి ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం దానికి వేరే కారణాలు కూడా ఏమైనా ఉన్నాయనేది చూసుకోవాలి. అది క్రానిక్ ఇంటర్మిటెంట్ కాఫ్ అయితే కనుక స్మోకింగ్ వల్ల ఉండే అవకాశం ఉంది, బట్ ఈ మధ్య కొంత రీసెంట్గా డెవలప్ అయ్యి తట్టు పర్సిస్టెంట్గా ఉండి కఫం లాంటిది కూడా వస్తుంది, లేదు ఇంకేమైనా అసోసియేటెడ్ లక్షణాలు ఉన్నాయంటే మాత్రం అది వేరే కారణం ఏమైనా ఉందా అనేది ఎవాల్యుయేట్ చేయాలి. సో దీనికి అంతటికీ మనం ఒక రొటీన్ చెకప్ లాంటివి చేయడం ఇంపార్టెంట్. సో కొన్ని బేసిక్ లంగ్ టెస్ట్ల ద్వారా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చెస్ట్ ఎక్స్రే, మేబీ చెస్ట్ స్కాన్ అండ్ మేబీ లంగ్ ఫంక్షన్ టెస్ట్, సో ఇవి చేస్తే మనకి దానికి అవసరమైన ట్రీట్మెంట్స్ ఏవి చేస్తే బాగుంటుంది అనేది తెలుస్తుంది.